ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురు దెబ్బ. ఏలేశ్వరం మున్సిపల్ చైర్మన్ అలమండ సత్యవతి వైసీపీ పార్టీకి రాజీనామా. ఆమె భర్త కౌన్సిలర్ అలమండ చలమయ్య, వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మరియు తుని నియోజకవర్గ అబ్జర్వర్ వైసీపీ పార్టీకి రాజీనామా. బయట నుంచి వచ్చిన నాయకులు పెత్తనం స్థానిక నాయకులపై ఎక్కువ కావడంతో మనోభావాలు దెబ్బతినడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. ఇక్కడ 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు, అయినా మా మనస్తత్వం నిన్నగాక మొన్న వచ్చినటువంటి కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసికట్టుకు వెళ్ళాలనుకున్నా తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయత్నం చేయాలనేటువంటి భావన ఎప్పుడు లేదు. కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తాను సార్, మా ఊరు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఏలేశంలో ఈవేళ 90% అది ఉంది, అది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆగారు తప్ప మీకు చెప్పింది వాస్తవం. మీరు ఒక 10 రోజుల తర్వాత మీరు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను, ఆ వేళకి ఈ వేళకున్న మార్పు మీరే గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతవరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వర నగర పంచాయతీ పరిణామాలను కూడా మిత్రులు, మీడియా సోదరులు కానివ్వండి, ప్రజలు కానీ గమనిస్తున్నారు. మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మేము తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సభ్యులు. మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వర నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, గత 100 సంవత్సరాల నుంచి ఏలేశ్వర గ్రామ పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజకీయంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల తవ్వులు ఉండి, ఎన్ని గ్రూపులు ఉన్నా సరే ఎన్నికల వరకే ఉండి తర్వాత రోజు నుంచి కులాలకు కానీ మతాలకు కానీ దేనికి సంబంధం లేకుండా అంతా కూడా సోదరభావంగా కలిసి ప్రయత్నించి కలిసిమెలిసే ఈరోజు ఈ నగరాన్ని ఇంత డెవలప్ చేయడానికి అందరు రాజకీయ నాయకులు కృషి చేస్తున్నారు. కానీ ఈవేళ ఏలేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేశం మీద పెత్తనం తప్ప ఏలేశం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు. కష్టపడి పనిచేద్దాం అనే ఉద్దేశంతో మేము అంతా ఉండి పార్టీని విజయాన్ని గెలుపు తీసుకొద్దాం అని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనోభావాలు చంపుకొని ఆత్మాభిమానాలు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని విషయంలోనే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్గా కానీ నేను కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఈవేళ మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అది ఈ యొక్క ఏదైతే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటామని చెప్పేసి అన్నారు కదా, ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యకలాపాల్లో మామూలుగానే కొనసాగారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అయ్యే పరిస్థితి? మీరు అన్నది కరెక్టే, ఆ వేళ మీ ముందే పెట్టాం సోషల్ మీడియా ముందే మొత్తం కౌన్సిలర్స్, ఆ వేళ మీరు చూశారు కదా, ఆ వేళ మొత్తం ఏలేశ్వర నగర పంచాయతీ పెద్దలు కానివ్వండి కౌన్సిలర్స్ కానీ అందరూ ఒకే నిర్ణయం మీకు వచ్చి పార్టీని కొంచెం స్తబ్దతగా పెట్టి సరే వాళ్ళలో మార్పు వస్తున్న ఉద్దేశంతోనే మేము ఆగామండి. అయితే ఆ రోజున మేము ఎప్పుడైతే కౌన్సిలర్స్ అందరం కూడా మేము సైలెంట్గా ఉన్నామో వారం 10 రోజుల్లో మార్పు వచ్చి ఏదో చేద్దాం ఉద్దేశంతో మళ్ళీ అందరూ కూడా కలుపుకోలుగా వెళ్ళాలనే ఉద్దేశంతో అధిష్టానం చెప్పిందని చెప్పి మేము వాళ్ళు చెప్పిన మాటకు మేము విన్నాం. అయితే కేవలం మాటలు వేరు తప్ప వాళ్ళ మార్పు అయితే కనపడేటువంటి దాఖలు ఎక్కడ కనపడలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మా మీద వృద్ధి పనిలో ఉన్నారు, అంతే తప్ప ఇక్కడున్న ప్రజలకు ఆలోచనలు మేము చెప్పింది అది చేసే ఉద్దేశంలో లేరు. కాబట్టి ఎవడైతే మా గ్రామానికి ఫస్ట్ నుంచి కూడా ఒక నిర్ణయం ఉంటుంది, అందరూ కలిసికట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నామో రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నామో నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ఇక్కడ మీరు గమనించుంటారు, ఆ వేళ అందరూ కూడా ఒకే తాటి మీకు వచ్చారు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. జరుగుతున్న అన్యాయాన్ని సరే ఎలా జరుగుతుందో చూద్దాం అనుకున్నారు తప్ప ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ రోజుని మీకెందుకు మేమే లేకుండా చేస్తాం, మీ సెట్టి చేస్తాం అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు, కానీ అది ఇక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఈవేళ ఇంక ఇన్ని రోజులు మళ్ళీ కనీసం 20 రోజులు అయి ఉంటుంది, 20 రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా తీసుకున్నాం. ఈసారి ఈ నిర్ణయం మీద నిలబడి ఉంటాం తప్ప మళ్ళీ మీ సరెండర్ అయ్యే పని అయితే లేదు. మీరేదో అడుగుతున్నారు, ఇదేమంటే రాజీనామా చేశారు మళ్ళీ నేను ఒక పార్టీకి వెళ్ళి ఆలోచన ఉందని. ఇది ఇక్కడ కేవలం ఈ నిమిషం ఇక్కడ మేము ఉన్నవాళ్ళు 10 మంది 20 మంది ఉన్నాం తప్ప మేమైతే మా తాలూకు కానీ మా బంధువులు కానీ నా స్నేహితులు కానీ మా శ్రేయోబులేషన్ కానీ
ఇంకా మీ ఎవరికి ఏ విషయం చెప్పలేదు. వాళ్ళందరితో చెప్పి అందరితో మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది భవిష్యత్తులో చెప్తాను తప్ప ఈ విషయం చెప్పలేని పరిస్థితిలో మిమ్మల్ని నేను అడుగుతున్నాను. పత్రికా విలేకరులకి, మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం, గతంలో 2011 సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడున్న వాళ్ళందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ గెలుపుకు కృషి చేయటం అనేటటువంటి విషయం మరి మీ అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా ఉరుపుల సుబ్బారావు మావయ్య గారి గెలుపుకి మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఆ రోజుని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపు తీసుకొచ్చేటువంటి ఫలితాలు తీసుకుని రావడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మీ అందరూ తెలుసు 2016 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ వదిలేసి మధ్యలో ఆయన పార్టీ మారటం జరిగిన విషయం విదితమే. అయినా సరే ఆ రోజు నుంచి మేము నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర వీరంతా కూడా కష్టపడి ప్రతి గ్రామం వెళ్ళి మళ్ళీ కార్యకర్తలను అందరినీ కూడా పార్టీలో నిలబెట్టి పార్టీని ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండవేసి కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ఆ రకంగా 2016 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలేస మండలం ఎవరు లేకపోయినా మొత్తం అందరం కూడా నిలబడి ఈ నియోజకవర్గాలను అందరినీ కూడా అన్ని చోట్ల కార్యకర్తలు తయారు చేసి మేమందరం వెళ్ళి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ని పార్టీలోకి ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో తీసుకొచ్చి ఆయన గెలుపు కూడా మేమంతా కృషి చేయడం జరిగింది. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో విధేయతతో మేము పనిచేయటం, మేము పడ్డ కష్టాన్ని కూడా గుర్తించి ప్రసాద్ గారు, పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఏలేశ్వర నగర పంచాయతీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఈ నగర పంచాయతీ గెలుపు కూడా కృషి చేయడం జరిగింది. ఎవరైతే మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళే మాకు నగర పంచాయతీ ఎందుకు వచ్చినప్పుడు నేను కానీ చైర్మన్ గారు నా భార్య కానీ కొంతమందిని ఓడించడానికి స్వయంగా కూడా కృషి చేశారు పార్టీలో ఉంటూ. అవన్నీ కూడా మేము మనసులో ఉంచుకోకుండా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చిందో ఆ ఇన్ఛార్జికి గెలుపుకి కృషి చేయాలని ఉద్దేశంతో నగర పంచాయతీ కౌన్సిలర్లు మేము అందరం కూడా ఒకే తాటి మీద మేము పనిచేయాలని ఉద్దేశంతో ఇన్ఛార్జి ప్రకటించినటువంటి గౌరవనీయులు సుబ్బారావు మావయ్య గారిని కూడా మేమే కలిసి మా నగర పంచాయతీ తరఫున మీకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది.